గట్టిగా రుద్దద్రా, అతి అనర్థం అంటారు. వచ్చేసారా? ఏంటి, నీకేదైనా సమస్య? నాకు తెలుసు. చూడు, ఇది పాతకాలం నాటి బండి. ఓహో, అందుకని చూడు, మార్వాడి వాడు తిట్టే తిట్లు వినే ఓపిక నాకు ఏమాత్రం లేదు. అర్థమైందా? అబ్బా, ఇప్పుడు మీకేం కావాలో చెప్పండి అన్న. బండిని జాగ్రత్తగా చూసుకో, బాగా రుద్ది రుద్ది బండి అరిగిపోయేలా ఉంది. ఇదేమి నీ పని కాదు. అయితే మరి నన్నేం చేయమంటారు? ఒకటి, ఎక్కువ వేగం పనికి రాదు. రెండు, బండి గుంతల్లో వెళ్ళకూడదు. కారు పెట్టుకున్నాడు పెద్ద కారు. మూడు, రే మనిషి టెన్షన్ గా ఉన్నప్పుడు ఇలాంటి పనులన్నీ చేయకూడదురా. చెప్పింది అర్థమైందికా? జాగ్రత్తగా ఉండు. చాలండి సార్. ఇలా చూడు, నీకు ఎన్ని సార్లు చెప్పినా అర్థం కాదేంట్రా? బండి జాగ్రత్త. ఓకే. ఏంట్రా అంత వేగంగా వేశావు? సారీ. చాలండి. అది అలాగా, ఇక్కడి నుంచి ఇలాగే జాగ్రత్తగా ఉండు. కారు నడిపేటప్పుడు గేర్ మార్చొచ్చుగా? అది తప్పకుండా మార్చొచ్చు. అడ్డంగా బుక్ అయిపోయినా, నేను వెళ్ళానా? ఆగో. ఒకటి, రెండు, మూడు, నాలుగు, వెళ్ళు. వెళ్ళనా? వెళ్ళిపో. ఒక్క నిమిషం ఆగో. ఇంకా ఏం బ్యాలెన్స్ ఉంది? ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. నీకేంట్రా ఏవైనా అంటావు? డబ్బు ఖర్చు పెట్టేది నేను కదా. మాట్లాడుతున్నాడు. మీ మాటలు అయిపోయా? బయలుదేరమంటారా? పోరా. మేడం గారు, రండి, ఈ కారు ఎక్కండి, మిమ్మల్ని ఊరంతా తిప్పుతాను. చెంప పగిలిపోద్ది, జాగ్రత్త. పోరా ఎదవా. శుక్రియా. వీళ్ళు బస్సు కూడా ఎక్కిలేరు, కారు ఎక్కడెక్కుతారు?
మేడం టాక్సీ చీప్ రేట్ ఫేర్ రేట్ ఫేర్ డ్రైవ్. చెవులు వినపడవు అనుకుంటాను. ఏంటి ఆగిపోయింది? వామ్మో టర్నింగ్ ఇచ్చుకుందే. అయిపోయిన కొంప తీసి కొడుతుందేమో. ఏం కావాలరా నీకు? ఓ మీరు తెలుగా, మంచిదైంది. మీరు తెలుగువారని ముందే చెప్పుండొచ్చుగా. భాషాభిమానం కూడా లేదు. ఎక్కడికి వెళ్ళాలి?